ఆటిజం మన దేశంలో అంతగా పట్టించుకోకపోయినా పిల్లల్లో వచ్చే కామన్ సైకియాట్రిక్ డిజార్డర్. ఇందులో పిల్లల సామాజిక వ్యవహారాలు అదే సోషల్ బిహేవియర్లో వెనుకబడుతూ ఉంటారు. తమను తామే నియంత్రించుకొని ఉండటం ఒకే రకమైన ప్రవర్తన వీరిలో ఉంటాయి. కొన్నిసార్లు ఆటిజం వల్ల కొన్ని స్పెషల్ టాలెంట్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు లిటరేచర్, మ్యూజిక్, మ్యాథ్స్. ఇలా మ్యాథ్స్లో జీనియస్గా మారిన ఓ పిల్లాడి కదే ఈ చిత్రం. టెన్షన్స్ లేకపోతే అస్సలు నచ్చదు. ఏది పడితే అది తినకూడదు. సో సెన్సిటివ్. అమ్మ లేకుండా ఇన్ని రోజులు ఉండడం ఇదే ఫస్ట్ టైం. జనాలతో కలవడం ఇంపాసిబుల్. ఇదిగో ట్రైన్లో నుంచి వస్తున్నాడే వీడే రామ్, మా అత్త కొడుకు. ఎవరితోనే ఎక్కువగా మాట్లాడు. అందరూ ఏదో ఆర్టిస్టిక్ అంటూ ఉంటారు, కానీ మ్యాథ్స్లో మాత్రం జీనియస్. ఒలింపియాడ్ ఎగ్జామ్ రాయడానికి వైజాగ్ వచ్చాడు. హాయ్ రామ్, హౌస్ యూ? ఫైన్. జర్నీ బాగా జరిగిందా? ఇలాగూ. ఇంట్లో ఎలా ఉన్నారు? మమ్మీ బాగున్నారా? ఎన్ని రోజులు ఉంటావు? 4 డేస్. లెట్స్ గో. చలో రామ్, ఇదే నీ రూమ్, ఓకేనా? గుడ్ నైట్. ఆంధ్ర యూనివర్సిటీకి ఎలా వెళ్ళాలి? వీధి చివర ఓ బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్లో 28K బస్ ఎక్కితే ఏవికి వెళ్ళి దిగుతావు, ఓకేనా? ఓకే, సరే అయితే నేను రెడీ అవుతాను. అబ్బో సరే అయితే నా బస్ వచ్చింది, బాయ్. నేనంతా బాగా జరిగిందా? బాగా జరిగింది. బస్ అంతా టైంకి దొరికిందా? ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా? సరే మరి నేను రెడీ అవ్వాలి, ఓకేనా? బాయ్. ఏంటి ఈ రోజు కూడా రోడ్ క్రాసింగ్ ఏనా? సరే పద, కలిసి క్రాస్ చేద్దాం. ఇవాళైనా పేరు చెప్తావా? హలో సార్, మిమ్మల్నే. రామ్. అమ్మయ్యా, మాట్లాడచ్చన్నమాట? నన్ను అడగవా? సరే నేనే చెప్తాను. నా పేరు ప్రియా, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతాను ఆంధ్ర యూనివర్సిటీలో. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను, నేటివ్ విజయవాడ. అమ్మో, ఎక్కువ మాట్లాడేసినానేమో. అవును, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? మ్యాథ్స్ ఒలింపియాడ్ కాన్ఫరెన్స్ హాల్కి.
బంక్ కొడదామా? బంకా? వైజాగ్ చూసావా ఎప్పుడైనా? లేదు. పదా నాతో చూపిస్తా. చూడు ఏంటి, ఎప్పుడు చదివేనా? ఇంత కష్టపడి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చదువుకోడానిక? ఆకలిస్తోందా? నాకైతే చాలా ఆకలిస్తోంది. నేనైతే ఫస్ట్ తినేసేదాన్ని, ఇప్పుడు నువ్వు ఉన్నావుగా అందుకే ఆఫర్ చేస్తున్నా. 1 2 3 4 5 6 తిను. అవును రామ్, మీదేవరు? హైదరాబాద్. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ జాబ్ చేస్తుంటారు, డాడీ. మరి డాడీ? రామ్ నిన్నే. నాన్న నా కళ్ళ ముందే చనిపోయారు, నా చిన్నప్పుడే. కలిసి ఇద్దరం కార్లో వెళ్తున్నాం, అప్పుడు నాకు 5 ఏళ్ళు అనుకుంటా. యాక్సిడెంట్ అయింది, తర్వాత నేను ఒక్కడనే మిగిలిపోయాను. సారీ రామ్, నేను ఇంతలా ఫోర్స్ చేసి అడుగుండకూడదు. పర్లేదు, ఇట్స్ ఓకే. రామ్, మనం బాగా లవ్ చేసేవాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది కదా. హే రారా, పద పద ఎక్కు. పోసుకున్నాడు బైక్ తప్పేశారు, తెల్లర్లే సెవెడు మోహన్ చూసానంట. సారీ సార్, కావాలని తీసుకోలేదు, సరదాగా తీసుకున్నాను. ఏం అనుకోకండి ప్లీజ్. ఓకేలేండి, ఇంక దిగండి, నేను వెళ్తాను. అది అవును, ఇందాక లవ్ అని ఏదో అన్నావు, అది ఎవరికైనా కలుగుతుందా? ఎవరికన్నా కలుగుతుంది, ఎందుకలా అడిగా? అంటే నేను కొంచెం అబ్నార్మల్ కదా, నాలో కూడా కలుగుతుందా? అది నీలో నాలోనే కాదు, అందరిలోనూ కలుగుతుంది, అదే లవ్ అంటే. సరే, నేను ఎక్కాల్సిన బస్సు వచ్చింది, బాయ్. బాయ్. సరే అక్క, అదిగో చూడు మీ చెల్లెలా ఉంది. అవునే, పద పద. రామ్, రామ్. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమా అంటే ఇష్టమే, కానీ మ్యాథ్స్ అంత ఇంట్రెస్టింగ్గా నాకేం కనిపించలేదు. రామ్, ఏమైంది?
నథింగ్ వితౌట్ ఎ ఫార్ములా లాస్ అండ్ లవ్ హ్యాస్ నో ఫార్ములా. మనం బాగా లవ్ చేసేవాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది కదా. ఏమైంది రామ్, ఏమైంది? మనం బాగా ప్రేమించే వాళ్ళ దూరం అయితే చాలా బాధగా ఉంటుంది. బట్ ఐ హ్యావ్ నో రీజన్ టు లవ్ హర్. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండడానికి ఒక రీజన్ ఉంది, కానీ తను లవ్ చేయడానికి నా దగ్గర రీజన్ ఏం లేదు. స్టిల్ ఐ లవ్ హర్. రామ్, పద వెళ్దాం తన దగ్గరికి. లవ్కి ఫార్ములా లేదన్నా? ఇప్పుడు నేను నాలాగే ఉండుంటే ప్రశ్నకు సమాధానం చెప్పేవాడిని కాదేమో, కానీ ఆమె ప్రేమ నాలో తెచ్చిన మార్పుకి ఇదే మొదలు. తనలో ప్రేమను కలిపి శూన్యం నుంచే ప్రాణాన్ని సృష్టించే అమ్మ ప్రేమ చేసేదే అత్యుత్తమ కూడిక, ద బెస్ట్ ఎడిషన్. తనని తాను త్యజిస్తూ తనకంటే ఉత్తములైన తనని సృష్టించే తండ్రి ప్రేమ చేసేదే అత్యుత్తమ హెచ్చువేత, ద బెస్ట్ మల్టిప్లికేషన్. విభిన్న వ్యక్తిత్వాలను దాటి సుఖదుఖాలను బాధ్యతలను పంచుకునే ఒక ప్రేమ జంట చేసేది అత్యుత్తమ విభజన, ద బెస్ట్ డివిజన్. నాది అనే భావాన్ని పరిహసిస్తూ క్షణాల్లో అంతం చేసే మృత్యువు చేసేదే అత్యుత్తమ తీసివేత, ద బెస్ట్ డిడక్షన్. ఆమె తన ప్రేమను నాకు ఇస్తుందో లేదో తెలియదు, కానీ నాకు ఒక కొత్త జీవితాన్ని తప్పకుండా ఇచ్చింది. షీఈ్ మై ఈక్వేషన్, ద ఈక్వేషన్ ఆఫ్ మై లైఫ్.